ఇదే ఆలోచన వాజ్పేయి టైంలో జరిగినప్పుడు ఆ రోజు ప్రతిపక్షాలు గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు వెనక్కి తీసుకున్నారు డిసిషన్ ఆలోచన చేయాలంటే పెద్ద మనిషి అంటే మీరు అన్నట్టు చేయాలి, మీ ఒత్తిడి పెట్టి ఉంటుంది కదా. ఎస్ 100% కరెక్ట్. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు. 2 రోజుల నుంచి మేము ఇంతమంది పెద్దల్ని ఎందుకు కలుస్తున్నాం, ఎందుకు మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, రాష్ట్ర ప్రజల పక్షాన మేము నిలబడడానికి. ఎక్కడ కూడా ఇటువంటి పొరపాటు జరగకూడదు, దయచేసి ఆలోచించండి. బహుశా ఒక పాలసీ విధానంలో మీరు ముందుకెళ్తున్నారేమో, కానీ విశాఖపట్నం ఉక్కు కర్మాగారం గురించి మాత్రం ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ ఇష్యూ కాబట్టి తప్పకుండా మీరు రీకన్సిడర్ చేయాలని మనం కోరాం. మేము కలిసిన పెద్దలందరూ కూడా సానుకూలంగానే స్పందించారు. కాకపోతే మనకు కొంచెం సమయం ఇవ్వాలి, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని స్పందిస్తారు నమ్మకం మాలో ఉంది. చాలా నుంచి పాల్గొంటారు, బీజేపీ వాజ్ బీజేపీ క్యాడర్ వాళ్ళు పాల్గొంటారు. తెలంగాణ రాజకీయాలపై చర్చించారా ఏమైనా అమిత్ షా తో కానీ మీరు తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు పార్టీ బాగాలేదు అని ఎక్కడ మేము వచ్చిన పార్టీ ఫామ్ చేయలేదు కదా, ఇంకా చేశారా, చేయబోతున్నారు కదా, చేసి కంప్లీట్గా వాళ్ళు వివిధ విధానాలు వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ప్రతి ఒక్కరు వచ్చే అవకాశాలనే హక్కు ఉంది, కొంతమంది రావాలని కోరుకుంటారు దాంట్లో ఏముంది, కానీ వాళ్ళు వివిధ విధానాలు వచ్చిన తర్వాత దాని మీద ఒక స్పష్టత. కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది సార్ తెలంగాణ? అది నేను హైదరాబాద్ మాట కాదంటే మన డైవర్ట్ అయిపోతాయి. అంటే కాలేజ్ మా రీజన్ ఏంటంటే లెటర్స్ కన్ఫైన్ ఇట్టు సర్టన్ పట్ల కోర్ ఇష్యూస్. తిరుపతి బై ఎలక్షన్ క్లారిటీ, తిరుపతి బై ఎలక్షన్స్ కూడా నేను మళ్ళీ మార్చి 3-4 అమిత్ షా గారిని తిరుపతిలో కలిసినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ వస్తుంది. వాళ్ళకి చాలా అవగాహన ఉందేమో కదా, మనందరికి తెలియని అవగాహన ఉంది, ఖచ్చితంగా అది వాళ్ళకి వివరిస్తే బాగుంటుంది. అంటే ఆర్థిక వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకి ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.